మీడియా వీళ్ళు మీడియా వాళ్ళు ఎంత సరే డబ్బులకు అమ్ముడుపోతారు లేదా కులానికి అమ్ముడుపోతారు లేక అనేక 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 విషయాలకు అమ్ముడుపోతూ ఉంటుంది మీడియా. అదేం మనకి కొత్తగా కొత్త విషయమేం కాదు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక వార్తని ఎంతగా వక్రీకరించి రాయొచ్చు, ఎలాగ డౌన్ ప్లే చేయొచ్చు అనేదాని ఒక మంచి ఉదాహరణ. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక మహిళా బిల్లుని తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలాగైనా ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్లకుండా చేయడం కోసం మీడియాలో సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఎంత దారుణంగా రాస్తున్నారంటే, ఇవాళ తెలంగాణలో 1000 మంది మహిళా అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 1000 మంది మహిళా అభ్యర్థులు రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనికి ఒక ప్రముఖ పత్రిక, ఇంగ్లీష్ పత్రిక, అందులో వచ్చిన న్యూస్ చూస్తే ఒక్కరు కూడా గెలవని మా బీజేపీకి ఇంతమంది మహిళా సభ్యులు ఎందుకు అంటూ వార్త. ఎలా దాని ఎంత దారుణంగా ఉందంటే, నో బీజేపీ ఉమెన్ క్యాండిడేట్ ఎవర్ ఓన్ అసెంబ్లీ పోల్ ఇన్ తెలంగాణ బట్ 1000 సీక్ పార్టీ టికెట్. అంటే ఇంతవరకు తెలంగాణలో ఒక్క మహిళా అభ్యర్థి కూడా గెలవలేదు, కానీ 1000 మంది మహిళలు పార్టీ టికెట్ని ఆశిస్తూ అప్లై చేసుకున్నారు. అంటే ఏంటివి ఇప్పుడు గెలవకపోతే అప్లై చేసుకోకూడదా? చేసుకోవచ్చు కదా నిరభ్యంతరంగా. ఇక్కడ 1000 మంది మహిళలు ఈరోజు మాకు టికెట్ కావాలి అని ఒక జాతీయ పార్టీలో ఆ దరఖాస్తు చేసుకుంటున్నారంటే అది మహిళల్లో వచ్చిన చైతన్యమే కదా. సరే ఇందులో ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే 1000 మంది మహిళలు వచ్చారు కదా, అది ఒక పాజిటివ్ ఆన్సరే కదా. కానీ అది మనకు న్యూస్ కాదు. ఎందుకంటే మాకు డబ్బులు ఇచ్చే కేసీఆరో లేదంటే కాంగ్రెస్ో మాకు ముఖ్యం. మళ్ళీ వాళ్ళిద్దరు ఫోటోలు, రుద్రమదేవ్ గారి ఫోటో, డీకే అరుణ్ గారి ఫోటో. అది అఫ్కోర్స్ ఇంకా చాలామంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది కదా. మళ్ళీ ఈ పత్రికలో 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళా మంత్రి కూడా లేని బీఆర్ఎస్ పార్టీ గురించి వీళ్ళు రాయరు, సమస్యలు చస్తే రాయరు. తెలంగాణకి ఒకసారి కూడా మహిళా అభ్యర్థి ముఖ్యమంత్రిగా లేరు అనే దాని గురించి కూడా రాయరు. అసలు ఇలాంటివి రాయరు. టార్గెట్ బీజేపీ. అంటే చూడండి, అంటే ఇక్కడ పార్టీలు ఎలాగైనా ఉన్నామండి, మహిళల్లో వస్తున్న చైతన్యాన్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా. అది మానేసి వాళ్ళని ఇంకా తొక్కేయడం కోసం, పైగా రాసింది కూడా ఒక మహిళా జర్నలిస్టే అని అంటున్నారు. అంటే ఆడదానికి ఆడదే శత్రువు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీలో కేంద్ర మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ గారు కానివ్వండి, లేదంటే మన నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ మంత్రులే కదా. అలాగే మన రాష్ట్రపతి ఒక మహిళ, వసుంధరరాజే రాజస్థాన్కు అఫ్కోర్స్ ఒకప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా రాజస్థాన్లో బీజేపీకి పెద్ద దిక్కు అంటే వసుంధరరాజే గారే. అంటే అనుక్షణం ఇక్కడ పార్టీ మీద ఉండే ద్వేషంతో, అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు కూడా ఒకసారి పోస్ట్ పెట్టారు, భారత్ చైనాల మీద యుద్ధం రావాలి, చైనా భారతదేశాన్ని ఓడించాలి, అప్పుడు మోదీ అమిత్ షాల మొహాలు చూడాలి అని. అంటే అంత గొప్ప వ్యక్తులు మన సమాజంలో మన చుట్టూరునే తిరుగుతున్నారు. ఇది మన దేశంలో ఉన్న పరిస్థితి. పత్రికా రంగం, మీడియా రంగం, ఆఖరికి జర్నలిస్టులు కూడా, ఆ మహిళా జర్నలిస్టుల పరిస్థితి కూడా అలాగుంది.